మనం వెళ్ళే గుడి చాలా దూరంలో ఉంది, అందువల్ల నీళ్లు తాగాలనుకుని తాగేయండి. క్యూ కూడా చాలా పెద్దగా ఉంది, అందువల్ల దర్శనం చేసుకుని వచ్చాక తిందాం. ఇంత మెలిగా నడుస్తున్నావు, కొంచెం వేగంగా నడు. ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పెట్టుకుని ఏదో ఒకటి చూస్తూనే ఉంటావు. అవునవును, త్వరగా నడు అమ్మా, చెప్పిన మాట విను. పదా త్వరగా వెళ్దాం, ఫోన్ తీసి లోపల పెట్టు. చెప్పు సాక్షి, ఎక్కడున్నారు, వచ్చారా లేదా? ఇదిగో ఇప్పుడే వచ్చాను. ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంటి, ఇంకా ఎందుకు సాల్వ్ చేయలేదు? ఇలా చూడు, నీకంటే ఎక్కువ టెన్షన్ నాకే ఉంది, ప్లాన్ చేసినట్టుగానే అంతా జరుగుతుంది, నన్ను నమ్ము. సరే, మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇంతకీ మీరు ఎక్కడున్నారు చెప్పండి. సరే, ప్రశ్న నాకు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. ఇన్ఫర్మేషన్ కరెక్టేగా? 100% సార్. ఇన్స్పెక్టర్ శివ్ ఇన్ఫార్మర్, డేచూని ఇక్కడే చూశాడట. ఆ డేచూ ముంబైకి వెళ్తానని చెప్పి హరిద్వార్కు వచ్చాడు ఆ డేచూ. సార్, ఆ డేచూ డీసీపీ చిత్రోలి మనిషి, వాడు ఎలా ఆడిస్తాడు వీడు అలాగే ఆడతాడు. డేచూ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు, అప్పుడు పశ్చాత్తాపడతాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? లైన్లో రండి. మేము కేబుల్ కార్లో వెళ్ళడానికి రాలేదు. సూపర్వైజర్ ఎక్కడున్నారు? సూపర్వైజర్ గారు అక్కడున్నారు. అక్కడ? అవును, ఆయన పిలవండి సార్. సార్, వస్తున్నాను. ఏంటి విషయం సార్? మేము సిఐడి డిపార్ట్మెంట్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఇక్కడెక్కడైనా చూసారా? ఇతనా సార్? కొద్దిసేపటి క్రితం ఇక్కడే ఉన్నాడు. కరెక్ట్గా చూసి చెప్పండి, వీడైన వాడు సార్? ఇతను ఎలా మర్చిపోతాం సార్, ఇంతే కదా అతను ఉంటాడు. జాగ్రత్తగా ఉండవా, ఎక్కడికి వచ్చినా ఏదో ఒక సమస్య చేస్తూనే ఉంటావు. ఎక్కడికి వెళ్ళింది వెతుకు. సరే, మీరు ఇక్కడ సార్, మా అమ్మాయి కనిపించట్లేదు. ఇలా చూడండి సార్, మేము సిఐడి డిపార్ట్మెంట్, అసలు ఏం జరిగిందో చెప్పండి, మేము మీకు సాయం చేస్తాం. నా కూతురు సాక్షి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది, ఏమైందో? కనిపించట్లేదా? వాళ్ళు మీతో పాటే వచ్చారా? పైన గుడికి కూడా మాతో పాటే వచ్చింది, తర్వాత సడన్ గా కనిపించట్లేదు. బయట వరకు మాతో పాటే వచ్చింది, ప్రసాదం కూడా తీసుకుంది. మేమందరం ప్రసాదం పంచిపెడుతూ ఉన్నాం, ఆ తర్వాత కనిపించకుండా పోయింది, ఎక్కడికి వెళ్ళిందో. ఇలా చూడండి, మీరేం దిగులు పడకండి, ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వెనక ముందు రావచ్చు. లేదు సార్, మేము అన్ని చోట్ల వెతికాం, గుళ్ళో వెతికాం, బయట వెతికాం, అంతా వెతికాం. ఫోన్ చేసి చూడొచ్చు కదా. అరే, ఫోన్ చేస్తే తీయట్లేదు సార్. కానీ ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుంది. చూడండి, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, మీ అమ్మాయి దొరుకుతుంది, మేం వెతికి పట్టుకుంటాము. పూర్వి, సాక్షి నంబర్ తీసుకుని నువ్వు కంటిన్యూస్ గా ఫోన్ ట్రై చేస్తూ ఉండు, నేను చుట్టుపక్కల పరిశీలిస్తాను. సిఐడియా మజాక. ఈరోజు మసాజ్ చేయవలసి వస్తుందనుకుంటా.
బ్యాగ్ను ఎత్తలేకపోతున్నాను. నేనేం అంత ఎక్కువ షాపింగ్ చేయలేదు. సగం మార్కెట్ కొనేసావుగా, ఇంకేమన్నా కావాలంటే రేపు కొనుక్కుందాంబా. హోటల్కి వెళ్లే దారిని మర్చిపోయారా? లేదు లేదు, నాకు గుర్తుంది. పొద్దున్న జాగింగ్ కూడా ఇలాగే వెళ్ళాను, ఇటువైపే. పక్కా? ఆ పక్కా, రావాల్దాం. పని మారేదంటే మీరు దారి కూడా మర్చిపోతారు. ఫోన్ రింగ్ అవుతుంది కదా, తీయండి. చేతిలో ఇవన్నీ ఉన్నాగా ఎలా తీను? నా ఫోన్ మోగట్లేదే, నీ ఫోనే అనుకుంటా. నా ఫోన్ రింగ్ అవటం లేదు. మరైతే అక్కడ అనుకుంటా. ఇదిగో ఇక్కడే. పాపం అమ్మాయి ఎవరు? స్పృహ తప్పి పడిపోయినట్టుంది. తను చనిపోయింది. ఏంటి? మన అమ్మాయిని అన్యాయంగా చంపేశారండి. మ్యామ్, మీ బాధ మాకు అర్థం అవుతుంది. మీరు కాసేపు ప్రశాంతంగా ఉంటే డాక్టర్ సలూన్కి ఆయన పని చేస్తారు. నా మాట విని కాస్త వెనక్కి వెళ్ళండి ప్లీజ్. ఇదిగో చూసావా వినీత్, మెడ వెనుక బుల్లెట్ దెబ్బ తగిలింది. ఇది తప్ప ఈవిడ శరీరంలో ఎటువంటి గాయం లేదు. అంటే ఎప్పుడు ఎక్కడ కాల్చారో ఈ అమ్మాయికి తెలియదంటారా? అంతేకాదు, ఈ రైట్ హ్యాండ్ ఎల్బో కూడా సెట్ కావడం లేదు. కళ్ళు కూడా తడిగా ఉన్నాయి. ఇంకా నాకు ఏమనిపిస్తోందంటే, ఈవిడ బాడీ దొరికిన 1 అవర్కు ముందే ఈవిడ చనిపోయి ఉండాలి. చండీదేవి గుడిలో తను మాతోనే ఉండింది. ఇలా బయటికి వెళ్తున్నానని సాక్షి మీతో ఏదైనా చెప్పెళ్ళిందా? మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒకవేళ మీకు మీ కూతురికి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేదు సార్, మేము సాక్షి కోసమే ఇక్కడికి వచ్చాం. తను ఎవరిని చూడడానికి ఇక్కడికి వచ్చి ఉంటుందో మీకు ఏదైనా ఐడియా ఉందా? తను ఎవరిని చూడడానికి ఇక్కడికి రాలేదు. పోయిన నెలలోనే తనకి నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం. ఏంటో తెలియట్లేదు, చాలాసేపటి నుంచి టెన్షన్ గానే ఉంది. ఎందుకు అలా టెన్షన్ గా ఉందని మీరేమైనా అడిగారా? నేను అడిగాను, కానీ తను నాకు సమాధానం చెప్పలేదు. మొబైల్ తీసి తను ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. మొబైలా? పంకజ అమ్మాయి ఫోన్ ఇవ్వు. ఈ ఒక్క నంబర్ నుండి సాక్షికి 7 సార్లు కాల్స్ వచ్చాయి. ఇది ఎవరి నంబర్ అని మీరు మాకు చెప్పగలరా? సార్, ఇది అర్ణవ్ నెంబర్ సార్. అర్ణవ్? వాడెవడు? వాడితోనే సాక్షికి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే హరిద్వార్కి వచ్చారు. అంటే వాళ్ళు మీతో గుడికి రాలేదంటున్నారా? రాలేదు. నిన్న సాయంత్రం సాక్షి అర్ణవ్కి మెసేజ్ పెట్టింది, మీట్ చేయాలని అడిగింది. సాయంత్రమా?
అవును, నిన్న సాయంత్రం మార్కెట్ కి ఒక అరగంట సేపు వెళ్ళొచ్చింది. అరుణ్ అవును కలవడానికి వెళ్ళింది, కానీ ఆ విషయం మాకు తెలియదు. హలో, ఏంటి, ఎప్పుడు? ఓ నో, ఏమైంది వినీత్? మార్కెట్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. ఆ దుర్మార్గుడు ఈ చోటును కూడా వదిలిపెట్టలేదు. ఇలాంటి పవిత్రమైన చోటు కూడా బ్లాస్ట్ చేశారు. అవును సార్, ముందుగా ప్లాన్ చేసేలా చేసినట్టున్నారు, లేకపోతే ఇలాందరినీ టార్గెట్ చేయలేరు. ఆ ఇక్కడే 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 ఆగాగా ఎక్కడ బ్లాస్ట్ అయింది? ఈ చుట్టుపక్కనే సార్. ఎవరైనా చనిపోయారా? అవును సార్, ఇద్దరు చనిపోయారు. ఎంతమంది గాయాలయ్యాయి? 40 మంది. వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బ్లాస్ట్ అయిన తర్వాత చెదిరిపడ్డ వస్తువుల్లో ఏదైనా బాక్సులో కనిపించిందా? లేదు సార్. పోనీ బ్రీఫ్ కేస్ లాంటివి, లేక ప్రెషర్ కుక్కర్ లాంటివి? లేదు సార్. ప్లీజ్ అటు తప్పుకోండి, ప్లీజ్ అటు తప్పుకోండి, ప్లీజ్ ప్లీజ్ తప్పుకోండి, తప్పుకోండి, అటు తప్పుకోండి. ఇక్కడే బ్లాస్ట్ అయిందనుకుంటా. ఇలా చూడు, ఇది చూస్తుంటే సూసైడ్ బాంబర్ పనే అనిపిస్తోంది. సూసైడ్ బాంబరా? అలా ఎలా చెప్పగలుగుతున్నారు? చూశారంటే ఇతని శరీరం అంతా ముక్కలు ముక్కలయ్యింది. బాంబ్ బ్లాస్ట్ ఇతనే చేస్తుంటాడు, ఇంకేవి దొరకలేదు కదా సార్. వీడు చనిపోయాడు, మిగతా వాళ్ళని చంపేశాడు. సరే, మనం పని చేద్దాం, చుట్టుపక్కల ఎంక్వైరీ చేద్దాం, బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరైనా చూసారా అని. ఏ తమ్ముడో, అక్కడ బ్లాస్ట్ జరిగింది చూసావా? నేను తప్పించుకున్నాను సార్, నేను తప్పించుకున్నాను. నా కళ్ళ ముందే బ్లాస్ట్ అయింది సార్. ఏంటి, నీ కళ్ళ ముందే బ్లాస్ట్ అయిందా? అప్పుడు నువ్వు ఎక్కడి నుంచో? అరే, బ్లాస్ట్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు చెప్పు. తిండి తిని తిరిగి వస్తున్నాను సార్, హఠాత్తుగా బ్లాస్ట్ అయింది, ఒక రాయి ఎగిరి
నాకు తగిలింది సార్. తలకి తగలడంతో నేను స్పృహ కోల్పోయాను సార్. అప్పుడు నీ కళ్ళ ముందర ఎవరైనా బ్యాగ్ తో గానీ సూట్ కేస్ తో గానీ వెళ్ళడం నువ్వు చూసావా? ఏంటే మీ కళ్ళ ముందరే బ్యాగ్ తో గాని సూట్ కేస్ తో గాని ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? లేదు సార్, హఠాత్తుగా పేలింది సార్. చెవుల్లో ఇంకా గుయ్యమని శబ్దం వస్తుంది. సరే సరే, ఓకే ఓకే, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మార్కెట్ లో ప్రజలు చాలా ఎక్కువ ఉన్నారు సార్. ఈ చోట బాంబర్ని వెతకడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. అది నిజమే అనుకో. ఫోటోగ్రాఫర్ ఇలా చూడతాడు. బ్లాస్ట్ జరిగినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును సార్, నేను అక్కడ నుంచి ఇటువైపే ఫోటో తీస్తున్నాను సార్. అక్కడ బ్లాస్ట్ జరగడం నువ్వు చూసావా? అవును సార్. ఒకవేళ ఆ బాంబర్ ఫోటో నీ కెమెరాలో ఉండుండొచ్చు. ఉండుండొచ్చు. వెరీ గుడ్, ఓ పని చేయి, నీ కెమెరాలో ఎన్ని ఫోటోలు ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేసి నాకు ఇవ్వు. ఓకే ఓకే సార్, ఇంకో గంటలో పంపిస్తాను సార్. సంతోషం, ఫోటోస్ కలెక్ట్ చేసుకో. సరే సార్. బాగా చూడండి, ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ గమనించండి. అర్నవ్ ఫ్యామిలీ ఇక్కడే ఎక్కడో ఉంటుంది సార్. మనం వాళ్ళని గమనిస్తున్నామని వాళ్ళు కూడా మనల్ని గమనిస్తున్నారేమో. శ్రీయా మనది సిఐటి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరిని సందేహ దృష్టితో చుట్టూ మన వృత్తి. సార్, అర్ణ వాళ్ళ నాన్న. మీరు అర్ణవ్ నాన్నగారా? మీరు సిఐడి ఆఫీసర్లా? అవును, మేము సిఐడి ఆఫీసర్స్. మీకు విషయం ఎలా తెలిసింది? మా వియంకుడు గారు ఫోన్ చేశారు, సాక్షి గురించి అప్పుడే నాకు తెలిసింది. ఎన్నో కలలతో ఇక్కడికి వచ్చాం, కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. అర్ణవ్కి ఈ విషయం తెలిస్తే వాడు తట్టుకుంటాడో లేదో నాకు తెలియట్లేదు. అర్ణవ్కి తెలియదా? అర్ణవ్ మీతో రాలేదా? లేదు, వాడు ఉదయాన్నే ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఈ ఫోటో మీ వియంకుడిచ్చాడు, వీళ్ళు అర్ణవ్ సాక్షిలేనా? వీడు మా అబ్బాయి అర్ణవ్ను సాక్షియే. సరే, అర్ణవ్ తన మొబైల్ తనతో పాటు తీసుకెళ్ళాడా? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అందుకే. ఒకవేళ మీరు అర్ణవ్ మీద సందేహపడుతున్నారా? ఇలా చూడండి, ఇక్కడ విషయం అది కాదు, కానీ మేమేమనుకుంటున్నామంటే ఈ కేసు కొలుక్కొచ్చేంత వరకు, ఈ కేసు విచారణ మొత్తం పూర్తయ్యేంత వరకు మీరంతా మా కాంటాక్ట్లో ఉండాలి. అర్థమైందా? సరే, థ్యాంక్ యూ. ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగితే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరికీ బాగా తెలుసు. కానీ ఒక విషయం మాత్రం తెలియదు, ఈ అమాయకుడు చెయ్యి కట్ అవుతుందని, ఇతని కాలు చెదిరిపోతుందని, తల ముక్కలవుతుందని, ఇటువంటివన్నీ తెలియదు. ఇప్పుడు ఇతనే తీసుకో. ఈ సూసైడ్ బాంబర్ చేతుకున్న గడియారానికి మాత్రం ఏమీ కాలేదు. ఇతను ఎవరో ఏమిటో ఏం అర్థం కావట్లేదు. ఇతను ఎవరనేది ఖచ్చితంగా ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా. దయా, ఇతను డిఎన్ఏ తీసి, ఇతని డిఎన్ఏ ఎవరి డిఎన్ఏతో అయినా మ్యాచ్ అవుతుందా అన్నది చూడాలి. అప్పుడే ఈ బాంబు పెట్టిన అంతు చిక్కని నేరస్తుడి ఆచూకీ తెలుస్తుంది. తరువాత ఈ హత్యతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఇదిగో బాస్, ఈ బాంబర్కి ఉన్న అలవాటు ఏమిటో చూడు. ఒక్క నిమిషం.
ఈ వాచ్ నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది నేను ఎక్కడో చూశాను. సార్ ఇలా చూడండి సార్, తను కూడా సేమ్ ఇలాంటి వాచ్నే పెట్టుకొని ఉన్నాడు. ఇది కూడా ఇంచుమించు ఆ వాచ్ లాగానే ఉంది. అందుకే నేను చెప్తున్నాను ఈ వాచ్ నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది అని. ఒకవేళ బాంబర్ కి ఆర్నవ్ కి ఇద్దరికి ఒకే రకమైన అలవాట్లు ఉండొచ్చేమో. సార్ మనకి బాంబ్ బ్లాస్ట్ దగ్గర కొన్ని క్లూస్ దొరికాయి సార్, చూస్తారా? తీసుకోండి. ఓ నో. ఏమైంది సార్? ఈ ఫోటో చూడండి, బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట ఆర్నవ్ కూడా ఉన్నాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట ఆర్నవ్ ఉన్నాడు, తర్వాత బాంబ్ పెట్టిన వాడి చేతికి కూడా అదే రకమైన వాచ్, ఆర్నవ్ చేతికి కూడా ఇదే వాచ్ ఉందే. సార్ ఈ ఆర్నవే సూసైడ్ బాంబర్ అయి ఉండొచ్చా? తనే బ్లాస్ట్ చేసి ఉండొచ్చేమో. సార్ చూడండి సార్, తను థిక్ జాకెట్ కూడా వేసుకున్నాడు. ఎస్, సూసైడ్ జాకెట్. ఆ జాకెట్ లోనే బాంబ్ ఉంది బాస్, అతనే బాంబర్. ఈ వాచ్ అన్ని నిజాలు బయట పెట్టింది. సార్ సార్ సాక్షి వేసుకున్న డ్రెస్ లో ఈ టికెట్లు దొరికాయి. మై గాడ్, చండీదేవి మందిర్ కేబుల్ కార్, దానికి సంబంధించిన టికెట్ ఇది. సార్ సాక్షి తన ఫ్యామిలీతో కలిసి కదా వెళ్ళింది, అయితే టికెట్స్ అన్ని కూడా వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉన్నాయి సార్. అవును, అదే కదా. మరైతే అతను ఈ రెండు టికెట్లు విడిగా ఎందుకు కొన్నట్టు? సార్ సాక్షి అక్కడ ఎవరినైనా మీట్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పకుండా దాచిపెట్టుండొచ్చు. సార్ అయితే ఆ వ్యక్తితోనే తనకి ఎందుకు దిగి ఉండాలి? పాపం అక్కడ వాడి అమ్మా నాన్న వాడి కోసం వెతుకుతున్నారు. సార్ ఒకవేళ వాడే సాక్షిని చంపేసి ఉండొచ్చేమో. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి అర్ణవ్ అయి ఉండొచ్చుగా, అక్కడి నుంచి వచ్చి సాక్షిని చంపి ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ చేశాడేమో. ఆ అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. చండీదేవి కేబుల్ కార్ సీసీటీవీ ఫుటేజ్ మనం చెక్ చేయాలి, అప్పుడే విషయం తెలుస్తుంది ఈ సాక్షి ఎవరితో ఉన్నాడు అన్నది. చెప్పండి సార్, ఏ కెమెరా రికార్డింగ్ ఫుటేజ్ చూడాలి? అదే కింద ఉన్న కెమెరా కేబుల్ కార్ నుంచి దిగేటప్పుడు క్యాప్చర్ చేస్తుంది కదా. ఇదే. చూడండి సార్, రెండున్నర ఫుటేజ్ చూపించండి. ఇదే సార్. సార్ సాక్షి ఇక్కడుంది. అతని జుట్టు బాగా పొడుగ్గా, వీడు ఆర్నవ్ మామయ్య కదా. సందీప్ తను సందీప్తో ఎందుకు వెళ్ళినట్టు? సార్ వీడిని గంగానది దగ్గర కలిసాము, కానీ వీడు సాక్షిని కలిసినట్టు చెప్పనే లేదు. ఎప్పుడైతే నేను వాడి గొంతును నులుముతానో అప్పుడు చెప్తాడు. ఆ హోటల్ ఇదేనా? సరే పదండి, హోటల్ మేనేజర్ని అడుగు చూద్దాం. హలో సార్, సారీ సార్ ఈరోజు ఒక రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. మీకు ఈరోజు బుకింగ్ కావాలంటే కాస్త కష్టమే అవుతుంది సార్. రెండు రోజుల తర్వాత రెండు రూమ్లు ఖాళీ అవుతున్నాయి, మీకు కావాలంటే. చూడండి, మేము ఇక్కడ స్టే చేయడానికి రాలేదు, మేము సిఐడిస్. మీ హోటల్లో సందీప్ అనే అతను స్టే చేశాడు, మేము అతని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మిస్టర్ సందీపే కదా, చెక్ చేసి చెప్తాను సార్. ఒక నిమిషం ఆగండి. అరే పేపర్లో చెప్తున్నారు కానీ ఏది చెప్పట్లేదేంటి? అది సార్, మిస్టర్ సందీప్ రూమ్ నెంబర్ 203లో ఉన్నారు. విషయం ఏంటి, మీరు ఎందుకు సందీప్ ని వెతుకుతున్నారు? మీరు సందీప్ ని చివరిగా ఎక్కడ చూశారు? కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్లారు. బయటికి వెళ్లారా? ఎక్కడికి వెళ్లారో తెలుసా మీకు? అది తెలీదు, కానీ ఏదో టెన్షన్ గా ఉన్నారు. ఇంకా వెళ్లేటప్పుడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ వెళ్లారు. ఒక నిమిషం, ఒక నిమిషం.
వెళ్ళేటప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడారా? ఆయన ఎవరితో మాట్లాడారో, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమేంటుందే? ఏం మాట్లాడారో వినుంటారుగా, కొంచెం జ్ఞాపకం చేసుకుని చెప్పండి. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి పేరు చెప్పుండొచ్చు, లేదంటే ఏదైనా ముఖ్యమైన విషయం. ఆ, నేను వస్తున్నానని చెప్పారు. ఇంకా ఆయన పెద్ద మార్కెట్లో కలుద్దాం అన్నారు. పెద్ద మార్కెట్లోనా? ఆయన బయటకు వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకువెళ్లారా లేకపోతే రూమ్ లోనే ఉందా? లగేజ్ ఆయన రూమ్ లోనే ఉంది. సందీప్ స్టే చేసిన రూమ్ 203 చెక్ చేద్దాం. ఆ తర్వాత పెద్ద మార్కెట్లో వాడిని పట్టుకోవచ్చు. సందీప్ కనిపించడం లేదే. నేను పనిచేస్తాను, సందీప్కి ఫోన్ చేసి మాటల్లో పెడతాను. ఈ చుట్టుపక్కల ఎవరెవరు ఫోన్ మాట్లాడుతున్నారో నువ్వు చూస్తూ ఉండు. ఓకే సార్. హలో సార్, నేను బ్యూటిఫుల్ హాలిడేస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఆ, అవును సార్, మీరు లక్కీ డ్రా గెలుచుకున్నారు సార్. మీకు 6 రాత్రులు 7 రోజులు గోవాలో కొత్త రిసార్ట్లో మీరు ఫ్రీగా ఉండొచ్చు సార్. హలో సార్, కొత్త రిసార్ట్ సార్. హలో హలో, నేను చెప్పేది వినండి సార్. హలో, సార్ చుట్టుపక్కల చాలా మంది ఫోన్ మాట్లాడుతున్నారు. నేను అతనితో ఫోన్ మాట్లాడినప్పుడు ఎక్కడో గుడి గంటల శబ్దం వినిపించింది. సార్, ఈ హరిద్వార్ మొత్తం చుట్టూ గుళ్ళే ఉంటాయి. కానీ ఇక్కడ ఏ గుడిలో గంట మోగించారు? అదిగో అక్కడ రా, అతన్ని ఫాలో చేద్దాం. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే. ఆ చెప్పు సార్. వెంటనే పైకి రండి. అక్కడే ఉండి వస్తున్నాను. ఏమైంది? సందీప్ని ఎవరు చంపేశారు? చంపేశారా? కత్తితో నరికారు. సార్, ఇప్పుడే కదా సార్ మనం వీడిని చూసాము. వీడి మొబైల్ దొరికిందా? లేదు సార్, మొబైల్ మాయమైంది. మొబైల్ కూడా లేదా? అంటే దీని అర్థం
ఆ హంతకుడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడు. అది మనం పట్టించుకోలేదు. వాడి పని వాడు చేసుకెళ్ళాడు. నాకు ఇక్కడ ఈ బ్యాగ్ దొరికింది సార్. ఇందులో ఈ బట్టలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. మనకు కావాల్సినవి దొరకట్లేదు. పంకజ్, ఈ బ్యాగ్ లో ఏమీ దొరకలేదంటే దానికి అర్థం ఈ రూమ్ లో ఏమీ దొరకదని కాదు. ఏదైనా దొరికే వరకు వెతుకుదాం. సార్, ఇక్కడ ఏదో సూట్ కేసు ఉంది. ఏంటి, దాన్ని ఓపెన్ చేసి చూడు త్వరగా. సార్, బ్యాంక్ స్టేట్మెంట్. సార్, కొద్ది రోజుల క్రితం ఈ బ్యాంక్ లో నుంచి ఇంకో బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. సార్, ఇందులో ఫోటోస్ కూడా ఉన్నాయి. హార్డ్వేర్ షాప్ బిల్లు. మై గాడ్, చిన్న చిన్న మేకులు, వైర్, స్ప్రింగ్స్, ఆ తర్వాత ఇనుప ముక్కలు. అందులో ఈ వస్తువులన్నీ కొన్నాడు. ఈ వస్తువులన్నీ కూడా నాటుబాంబు తయారు చేయడానికి ఉపయోగపడేవే. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ సందీప్ డబ్బులని పేదవాళ్ళకి డబ్బిచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. అలాగే వాళ్ళని సూసైడ్ బాంబర్ చేసి ఉంటాడు. హలో బాస్, ఈ మ్యాప్ బాంబు తయారు చేసే విధానం. మై గాడ్, అయితే ఈ సందీప్ కరడుగట్టిన తీవ్రవాదన్నమాట. మన దేశ విరోధి. అంటే సార్, దీనంతటికి అర్థం మార్కెట్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సందీపే కారణమా? సార్, ఏమిటి, ఏముంది? సార్, ఇక్కడ ఒక్కొక్క బౌండరీలోనూ ఒక్కొక్క మార్క్ వేశారు. ఏవో నంబర్స్ రాసి ఉన్నాయి. 08 06 18 30. సార్, నాకు డౌట్గా ఉంది, ఇది పిన్ కోడా లేక ఫోన్ నంబరా? హరికి పౌడి 08 06 18 30. 08 06. ఏ సలోంకి, ఇది ఈరోజు డేట్ కదా? 18:30 అంటే టైం అయి ఉంటుంది. సార్, అంటే ఈరోజు సాయంత్రం ఆ టైంకి అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందా? అవును నిఖిల్, అవును. ఖచ్చితంగా ఈ తీవ్రవాదులు హరికి పౌడిలో మీట్ అవ్వబోతున్నారు, లేదంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి మనం వెంటనే హరికి పౌడికి వెళ్ళాలి. లెట్స్ గో. ఇక్కడ ఏదో ఒక సంఘటన జరగకముందే మనం దానిని ఆపి తీరాలి. మీరంతా ఓపెన్ చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనించండి. సందేహించే విధంగా ఇక్కడ ఏమైనా జరిగితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. హలో బాస్. బాస్, నేను ఇక్కడికి వచ్చేసాను, మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే బాస్, ఓకే, నేను అక్కడికే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సార్, ఇక్కడ గతను మాట్లాడడం ఏంటంటే కొంచెం సందేహంగా ఉంది. నాకు ఇక్కడ ఏదో ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తుంది. వచ్చేస్తున్నాను సార్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు నీకు వెయిట్ చేసేది? తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు, మేము సిఐడిస్. ప్రియాంక, సాక్షి వాళ్ళ వదిన. ఏయ్, షూట్ చేయొద్దు, మిస్ ఫైర్ అయ్యి ఎవరికైనా తగలొచ్చు. మళ్ళీ వాడు పట్టుకోండి త్వరగా.
ఇక నీ ఆటలు ఆపే ప్రియాంక. నా ఆటలు ఆపాలంటే మీరు కూడా అయిపోతారు. అందరూ నాతో కలిసి చనిపోతారు. ఇందులో బాంబు ఉంది. ప్రియాంక, నిన్ను మేమేం చేయం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇలా చూడు, నేనేం చెయ్యం. అందరూ నాతో కలిసి చనిపోతారు. అవును, నేనే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయించాను. నేనే చేశాను. ఒక సాధారణమైన స్త్రీ బాంబ్ బ్లాస్ట్లు కూడా చేస్తుందా? నీకు అసలు బుద్ధుందా లేదా? నువ్వు చేసిన ఈ పని వల్ల ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోయాయో తెలుసా? నువ్వు ఎంతమందిని చంపావో తెలుసా? ఏ తప్పు చేశాడు సాక్షి అరణం, తన్ని ఎందుకు చంపావు? ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒక విషయం తెలిసిపోయింది, నేనే బాంబ్ బ్లాస్ట్ చేశానని. నువ్వు అడిగిన 5 లక్షలు ఎప్పుడో ఇచ్చేశాను కదా, రేపు పొద్దున నువ్వు అడిగిన 10 లక్షలు నీకొచ్చి చేరుతుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఆ ట్రిగ్గర్ని కరెక్ట్ టైంలో సరిగ్గా లాగాలి. ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ జరగలేదంటే మేము నిన్ను చంపేస్తాం. నీ భార్య పిల్లలు కూడా ఉండరు. అర్థమైందా? వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉంటే నేను చనిపోతాను. ఇంకా అర్ణవ్, అర్ణవ్ హీరో అవ్వాలనుకున్నాడు. వాడు ఆ సూసైడ్ బాంబర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ సూసైడ్ బాంబర్ ట్రిగ్గర్ని నొక్కేశాడు. ఆ తర్వాత అర్ణవ్ చనిపోయాడు. ఇదంతా నువ్వు దేనికోసం చేశావు? ఇంట్లో కూర్చుని డబ్బులు దొరుకుతున్నాయిగా, ఈ పని చేయడం వల్ల మంచి విషయమే కదా. ప్రజలు చనిపోయినా పర్వాలేదా? ఎలాగో ప్రజలు చనిపోతూ ఉంటారు కదా, ఒకటి ఆకలితో ఇంకా యాక్సిడెంట్తో. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో తెలియడం లేదు అభిజిత్. చెయ్యొచ్చు దయ్యా, ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఇలాంటి వాళ్ళని తిన్నగా ఉరి కంబానికి ఎక్కించాలి. హలో, ఏంటి? మై గాడ్. సరే, మీరు అక్కడే ఉండండి. ఏమైంది? ఇంకో 7 దొరికింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. హలో ఏసీపీ సార్, అరగంట క్రితం నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు సార్. ఇక్కడ డెడ్ బాడీ దొరుకుతుందని చెప్పారు. అది ఎవరు బాడీ అయి ఉంటుంది? ఎలా చనిపోయాడు? మీరు కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి ఉండండి. ఇతను ఎవరై ఉంటాడో? సార్, వీడు నాకు బాగా తెలుసు. డీసీపీ చిత్రులతో ఉండేవాడు. ఏమిటి, ఇతను అతనా? చిత్రులతో ఉండే అతను ఇతనా? అవును సార్. ది డే డేజును కూడా షూట్ చేయడానికి ట్రై చేశాడు. మై గాడ్, డేజును షూట్ చేయాలనుకున్నది ఇతనేనా? చిత్రులతో ఎవరు సావాసం చేసినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అతను ఏ ఒక్కరికైనా ఏమైనా మంచి చేశాడా లేదే? అదేమిటి, ఓ మై గాడ్, ఇది టేచు వాచ్ కదా? దీని మీద రక్తం ఉంది సార్. అవును పంకజ్, చిత్రోలి పని పూర్తయిపోయిన తర్వాత ఈ డేచు కథ కూడా ముగుస్తుంది సార్. డేచు ప్రాణానికే ప్రమాదం. డేచు ప్రాణాలకి ప్రమాదమే శ్రీయా. డేచును మళ్ళీ చూస్తానా లేదా అనే నా మనసులో దిగులుగా ఉంది. చిత్రోలిని ఏదో విధంగా మనం మీట్ అయి తీరాలి. చిత్రోలి మన చేతికి చిక్కాలి. పని పూర్తయింది. ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకా 4 మిగిలారు. ముసూరీలోనా?
వాడు ఎక్కడికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే వస్తున్నాను. వీడి టైము దగ్గర పడింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.